జై శ్రీరామ్. కొంతమంది అగ్రవర్ణం అనుకునే ధనిక వర్గం, అహంకారపూరితమైనటువంటి ధనిక వర్గం పూర్వం దళితులను గుళ్ళు గోపురాలకు రానిచ్చేవారు కాదు. వాళ్ళు ఆ రకంగా వాళ్ళ పెద్దరికాన్ని కాపాడుకుంటూ దళితులను హీనంగా చూసేవారు, దళితులను హింసించేవారు. ఆ కారణంగా హిందువుల దళితులందరూ, హిందూ మతస్థులైనటువంటి దళితులందరూ కూడా క్రిస్టియానిటీ వైపు మళ్ళటం జరిగింది. తద్వారా వారి పిల్లలకు మంచి చదువులు చదివించి వారు వ్యవసాయ వృత్తిలో కూలి పనుల్లో ఇట్లా చేసుకుంటూ దళిత వర్గాలన్నీ కూడా వాళ్ళ పిల్లలను ఉన్నతులు చేసింది. కానీ ఈ అగ్రవర్ణాలు అనుకునే అహంకారపూరితమైనటువంటి ఈ ధనిక వర్గం చిన్నప్పటి నుండి కూడా దేనికి నోచుకోకుండా పిల్లలను చదివించుకోలేకుండా ఫ్యాక్షన్ అని, కొంతమంది అగ్రవర్ణాలు అనుకునే ధనిక వర్గం, అహంకారపూరితమైనటువంటి ధనిక వర్గం దళితులను గుళ్ళు గోపురాలలోకి రానిచ్చేవారు కాదు పూర్వం. తద్వారా మేమే పెద్దలం, పెద్దరికమంతా మాదే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతూ వచ్చింది. తర్వాత హిందూ దళితులను అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పూరితం చేయటం, వాళ్ళను అనేక రకాలుగా హింసించడం కూడా జరుగుతూ వచ్చింది అనాదిగా. తర్వాత ఈ దళితులు అనేవారు అగ్రవర్ణాల అహంకారపూరితానికి లోను కాకుండా వారి బిడ్డలను మంచిగా చదివించుకుంటూ వ్యవసాయ వృత్తులు చేసుకుంటూ వాళ్ళు ఒక ఉన్నతమైన పరిస్థితులకు ఈరోజు వచ్చారు. ఈ దళితులు వీరు పెట్టే హింసలను భరించలేక, అగ్రవర్ణాలు పెట్టే హింసలు భరించలేక వారు హిందువులు అయినప్పటికీ క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూపారు. ఆ క్రిస్టియన్ ఆ ఫాదర్సు వగైరా వాళ్ళు ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వారి దగ్గర ఉన్నత విద్య, వైద్యం, అన్ని రకాల సదుపాయాలన్నీ పొంది ఈరోజు వాళ్ళ పిల్లలందరినీ బాగా చదివించుకోవడం జరిగింది. మేము ఏమి తక్కువ కాదు అనే విధంగా ఈ దళితులు అభివృద్ధి చెందడం, అభివృద్ధి బాటలో పయనించడం జరిగింది. ఈ అగ్రవర్ణాల వ్యక్తులందరూ కూడా అహంపూరితమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు మాత్రమే, అందరూ కాదు. వారందరూ కూడా ఈ ఫ్యాక్షన్లని ఇంకోటని ఇంకోటని అహంకారపూరితంగా వారు చేసేటువంటి దుశ్చర్యలు, దుశ్చేష్టలు, సమాజానికి ఇబ్బందికరం చేసేటువంటి చర్యల వలన వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోయినాయి. వారు పిల్లలను చదివించుకోలేక ఈ ఫ్యాక్షనిజం మోజులో పడి వాళ్ళ పెద్దరికం నిలబెట్టుకోవాలనే రీతిలో ప్రవర్తిస్తూ వారికి సరైన ఆహారాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కొంతమంది మాత్రం ఆ రకంగా చెడిపోయి సమాజానికి వీరు ఎందుకు ఉపయోగపడరు అనే విధంగా తయారయ్యారు. అందులో కొంతమంది యువత అగ్రవర్ణ అధికులం అనే దురహంకార వర్గానికి చెందినటువంటి ఆ యువత రాజకీయ రంగు పులుముకోవటంలో ముందడుగు వేయటం జరిగింది. అంటే ఇంకా వారికి గత్యంతరం లేదు, రాజకీయ రంగు పులుముకోవాలి. తద్వారా వారు ఉన్నతులు అని అనుకుంటా ఉన్నారు. దళితులు మాత్రం జాగ్రత్త పడి వారి బిడ్డలను ఉద్యోగాలు వగైరా వగైరా చేసుకుంటూ బాగుపడ్డ రోజులు ఇవి. తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నవ సమాజ సమాస స్థాపనయే ధ్యేయంగా భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి, మనమంతా ఒకటే, మన రక్తం అంతా ఒకటే అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతి చూసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో పేదరికాన్ని పారద్రోలాలి అనే సత్సంకల్పంతో పనిచేస్తున్న వేల్ నియోజకవర్గం అనేది ఎస్సీలకు కేటాయించినటువంటి నియోజకవర్గం. 2024
బీజేపీ పార్టీకి ఎన్డీఏలో భాగంగా బీజేపీకి ఈ స్థానాన్ని కేటాయించడం జరిగింది. బద్వేలు పట్టణం నందు ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత చేయకముందు బీజేపీ ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది. 2019 నుండి జెండా పట్టుకొని మోసినటువంటి బీజేపీ సీనియర్ కార్యకర్తను పక్కన పెట్టి ఒక మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పక్కన పెట్టి వీరు మాత్రమే ఓపెన్ చేసిన ఘనత ఈ అహంకారపూరితులైనటువంటి ఈ వర్గానికే చెందుతుంది, ఈ వ్యక్తులకే చెందుతుంది. పూర్వం రోజుల్లో ఇంతకుముందు చెప్పిన విధంగా మమ్మల్ని ఎప్పుడైతే గుళ్ళకు గోపురాలకు రానివ్వలేదో అదేవిధంగా ఈ బీజేపీ కార్యాలయానికి నన్ను అడుగు కూడా పెట్టనివ్వని చరిత్ర మన బద్వేలు అహంకారపూరితులది. అహంకారులైనటువంటి ఈ ధనిక వర్గానికే ఈ ఘనత చెందుతుంది. రాజే కింకరుడగున్, కింకరుడే రాజగున్ అనేటువంటి గుర్రం జాషువా గారు తన గబ్బిలం నాటకంలో పలికిన ఆ పలుకులు, ఆ మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మీది శాశ్వతం అనుకోబాకండి. ఏ రోజు కుప్పగొలుద్దో, మీ వ్యవస్థ ఎప్పుడు కుప్పగొలుద్దో అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు, అది సమాజంలో పెరిగేటువంటి మాకు తెలుసు. పడకండి, పైన భగవంతుడు చూస్తున్నాడు. వారి డబ్బుతో మీరు ఖర్చు పెట్టించి మమ్మల్ని బానిసలుగా చూడడం ప్రజలు క్షమించరు. నియోజకవర్గాన్ని గెలిపించడానికే కాదు మీరు వచ్చింది, మీ కృషి కూడా అందుకాదు. జనాలు చూడాలి, సమాజంలో అమ్మో గొప్ప ఆమె గొప్పగా చేస్తున్నారు, అమ్మా కొడుకులు బాగా బలిష్టంగా మన పార్టీని బలోపేతం చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ అది ఎంతమాత్రం వాస్తవం కాదు. మీరు ఉన్నది కేవలం పార్టీ ఫండ్ వస్తుంది, తీసుకున్నాం, ఖర్చు పెట్టుకున్నాం, జోలు పెట్టుకున్నాం, తర్వాత ఎన్నికల వరకు కూడా కనపడకుండా మాయమవుదాం. తర్వాత ఎన్నికలప్పుడు ఇంకొకరిని బకరాగాన్ని తీసుకొని వస్తారు, వాడిని బలిచ్చేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి చేష్టలు ఎందుకు చేస్తున్నారు అనే విషయం మాకు తెలియదు అనుకోబాకండి. మీ అన్న చెల్లెల మధ్యన జరిగినటువంటి చీకటి ఒప్పందాలు, ఆ చీకటి ఒప్పందాల్లో మీరు దాదాపు 20 నుండి మీరు కంచుకోటగా ఉన్నటువంటి బద్వేల్, టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి బద్వేల్ను ఈరోజు భూస్థాపితం చేశారు. అది కాకుండా మీరు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు, కబ్జాలు, ఇంకా ఎన్నెన్నో అవకతవకలన్నీ కాలేయంలో జరిగేటువంటి అవకతవకలు అయితేనేమి, మీరు కట్టించుకునేటువంటి ఫీజులు వగైరా అయితేనేమి, ఇటువంటివన్నీ బయట పెడతారు, మమ్మల్ని ఎక్కడ ఇరికిస్తారో అనే ఉద్దేశంతో మీరు ఈ చీకటి ఒప్పందం నుండి మీరు కోలుకోలేకున్నారు. వారికి అవకాశం ఇచ్చారు, గెలుస్తానే ఉన్నారు కంటిన్యూగా 20 ఉంటే. అది మనకు సిగ్గనిపించదా, బాధ అయ్యేదా? మీరు చేసిన తప్పిదాలన్నీ ఎక్కడ బయట పెట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారనే ఉద్దేశంతో మీరు వారికి పూర్తిగా లొంగిపోయారు అనే విషయం మన నియోజకవర్గం అంతా తెలుసు, జిల్లా అంతా కూడా ఈ చరిత్ర తెలుసు. మీరు దళిత ఎమ్మెల్యే శంకర్రావు గారు, డాక్టర్ శంకర్రావు గారు ఏ విధంగా దళితులకు మేలు చేశారో మీ ఆ సంగతి మీకు తెలుసు. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారో, ప్రజలకు హాని తలపెట్టినటువంటి వ్యక్తులను ఏ విధంగా గురి చేశారో కూడా ఆ విషయం మీకు తెలుసు. ఈలో ఈడీ ఉన్నారు, సిబిఐ ఉంది, ఏ రకంగా ఎంక్వైరీ చేయించాలి, ఏ రకంగా మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ బయట పెట్టించి మిమ్మల్ని ఎక్కడ ఇబ్బందులు అవమానాలకు గురి చేస్తారనో ఉద్దేశంతో
మీరు పూర్తిగా వారికి సరెండర్ అయ్యారన్న విషయం ప్రజలకు తెలియదా? ప్రజలకు అందరికీ తెలుసు. ఈ ఎస్సీ నియోజకవర్గంలో మీరు ఎస్సీలను కాపాడకుండా వారి నాశనాన్ని చూస్తున్నారు. అది కాకుండా ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికి గెలిపించుకొని వస్తాము అని రాత్రికే కండువా కప్పించడం, ఇక్కడికి అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. పరిస్థితి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఉత్తర కుమారుడి మాటలన్నీ కూడా ఉత్తుతుదే అనిపిస్తూ ఉంది. అక్రమ సంపాదనతో కట్టిన మూటలన్నీ విప్పండి, పార్టీని గెలిపించండి, పార్టీ ఫండ్ కోసం మాత్రం ఎదురు చూడొద్దు. దళిత నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి? దళితులు నాశనం చేస్తున్నారు, మా వాళ్ళు మిమ్మల్ని క్షమించరు. నేను మాత్రం సమాజ శ్రేయస్సు కోసంగా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంతవరకైనా పోరాడతా, నా ఒంట్లో ఊపిరున్నంతవరకు పోరాడతా. మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు చూపించేంతవరకు నిద్రపోననే విషయాన్ని మీరు గ్రహించండి. జై బాబాసాహెబ్ అంబేద్కర్.